नमस्ते वेलकम टू वी3 न्यूज लक्ष्यम समाजेतम నేను మానస ముందుగా హెడ్లైన్స్ షాద్ నగర్ లో గణంగా ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవం పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో బీజేపీ గిరిజన పోరు పాదయాత్ర ప్రారంభించిన మాజీ మంత్రి రవీంద్ర నాయక్ పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఈటల పుట్టినరోజు వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిని వరంగల్ లో గణంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పిచ్చుకల సంరక్షణ చర్యలను ప్రశంసించిన ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయని ఆగ్రహం इक डीटेल्स के షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణిదేవి పల్ల రాజేశ్వర రెడ్డి ఘన విజయ సాధించడం పట్ల సంబరాలు చేసుకున్నారు టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు ఉద్యోగులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ కౌన్సిలర్స్ బచ్చరి నరసింహులు టిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు ఇక నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో బీజేపీ గిరిజన పోరు పాదయాత్ర ప్రారంభించింది గేమి నాయక్ తండాలో ప్రారంభమైన ఈ యాత్రలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుంకినేని వెంకటేశ్వరరావు చాడ సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు
నియోజకవర్గం లో దాదాపుగా 36-37 వేల ఓట్లు ఉన్నటువంటి గిరిజనుల సమస్యల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ గాని అటు టిఆర్ఎస్ పార్టీ గాని ఎవ్వరు పట్టించుకోకుండా ఎవరు పబ్బం వాళ్ళు గడుపుకుంటూ కేవలం ఎలక్షన్లు రాగానే గిరిజనుల ఓట్లు దండుకోవడం కోసం వివిధ రకాలుగా వారిని మబ్బెపెట్టి ఓట్లు ఏపించుకొని తర్వాత వారి సమస్యలపై ఎవ్వరు పోరాడతలేరు కాబట్టి ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున గిరిజనుల సమస్యలన్నిటిని కూడా అందరికీ వందనాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తలపించిన గిరిజన భరోసా యాత్ర ఇవాళ పెద్దవరం మండలం గేమెనాక్ తండ నుంచి మొదలై ఇప్పుడు మధ్యాహ్నం 1:30 కేకే తండ దగ్గరికి రావడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ తలపించిన గిరిజన భరోసా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోడు భూముల సమస్యలు గిరిజనులకు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకున్న పొలాలకు పక్కా పాస్ పుస్తకాలు ఇప్పాలని అటవీ హక్కుల చట్టం నుంచి వాళ్ళని విముక్తి కలిగించి వాళ్ళకు పక్కా పాస్ బుక్లు ఇప్పాలనే మొదటి డిమాండ్ గిరిజన రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కేసీ పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగానే ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమత, జడ్పీటీసీలు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, తెలంగాణలో ఈరోజు జ్యోతిబా పులేగా చూసుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈటల రాజేందర్ గారి జన్మదినం మా చేతుల మీదుగా ఇవాళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పాల పంపిణీ కార్యక్రమం జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి చేసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణను సాధించుకొని తెలంగాణ మొదటి రాష్ట్ర ప్రభుత్వంలో 6 సార్లు తెలంగాణకు బడ్జెట్ పెట్టి తెలంగాణకు అట్టి బడ్జెట్ను భావితరాలకు దిక్షిషిగా చూపించినటువంటి
ప్రాధాన్యతా క్రమంలో వారు ఈ దేశంలోనే మరి ఆర్థిక మంత్రిగా ఆదర్శంగా నిలవడం ఈ రోజు ఆర్థిక శాఖ తదనంతరం తెలంగాణ రెండవ శాసనసభలో వైద్య శాఖ మంత్రిగా వారు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇవాల ప్రపంచమంతా గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలను అనుసరిస్తూ తెలంగాణ ప్రజలకి కోవిడ్ను సైతం అంటనివ్వకుండా తరిమి కొట్టడంలో ముంజుచూపుతో ఆలోచించి ఎక్కువగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో వారిని రక్షించుకోవడంలో చూపించినటువంటి వారి ముందు చూపును చూస్తూ ఉంటే ఏ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారో కనబడతా ఉన్నది. వరంగల్లోని కేబీఆర్ పార్క్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిచ్చుకలకి సంబంధించిన వివిధ రకాల చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారడంతో జీవ వైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తున్న పిచ్చుకలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు గాను పక్షి ప్రేమికులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పిచ్చుకల సంరక్షణ కోసం గిఫ్ట్ ఈ నెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సీసీఎఫ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రకు పెద్దపల్లి జిల్లాలో జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రస్తుత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట చైర్మన్ గజ్జల కాంతం మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన దళితులకు రిజర్వేషన్ హక్కులను కలరాస్తున్నాయని ఆరోపించారు. దేశంలో రాష్టంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా అభివృద్ది కుంటుపడినా కూడా పట్టించుకోవడం లేదని, స్వార్థపూరితంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. హక్కులను అధికారాలను తెలంగాణ రాకముందే తెలంగాణ వస్తే మా పరిస్థితి ఏంటి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కబర్దాన్ బిడ్డ రాబోయే తెలంగాణలో బహుజనులకు వాటా లేకపోతే రాబోయే తెలంగాణలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కేటాయించాలని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మరి పాదయాత్ర వేసి ఒక మెమోరాండం సమర్పించినటువంటి
सदस्य राष्ट्र व्याप्त अन्नी जिले अन्नी निजक वर्ग सदस्य सवेश जरूर डॉक्टर बाबा साहब अंबेडकर गारी रासिनटुवंटि राज्यांगान्नि समूलंगा मार्चडं कोसम केंद्र प्रभुत्वं नगर कर्नूल जिल्लालो टीआरएस नायकुलु समराल चेसुकुन्नारु एमएलसी एन्निकल्लो टीआरएस घन विजय साधिंचिन नेपथ्यंलो टपासुलु पेलुस्तू स्वीट्लु पंपिणी चेशारु टीआरएस कु पट्टं कट्टिन ग्राड्युएट्लकु प्रत्येक धन्यवादालु तेलिपारु ई कार्यक्रमंलो मुनिसिपल चैर्मन् वैस चैर्मन् जेडपीटीसी कौन्सिलर्स कार्यकर्तलु पाल्गोन्नारु నల్గొండ జిల్లా హాలియాలో టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికలల్లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి పత్రభద్రుల ఎన్నికలల్లో వాణిదేవి గారిని అదే విధంగా పల్ల రాజేశ్వర్ రెడ్డి గారిని ఘనవిజయం సాధించినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలు మేధావులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు మాకందరికీ కూడా సంపూర్ణంగా ఆనందంగా మేమందరం కూడా ఆస్వాదిస్తున్నాం అందుకే మేము సంపూర్ణంగా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి అఖండ మెజారిటీ తోని గెలిపించినటువంటి పట్టభద్రులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం దినదినం అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి నిదర్శనం ఈ రోజు ప్రతిపక్షాల వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రమే ఓట్లు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి గాని వాళ్ళు మాట్లాడినారు కానీ ఇలా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని లబ్ధిదారులుగా లేనటువంటి వాళ్ళు కూడా మేధావులైనటువంటి వాళ్ళు కూడా నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నిడమనూరు ఎలక్షన్ ఇన్చార్జ్ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు పాల్గొన్నారు సాగర్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని పలు గ్రామాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో నాగార్జున సాగర్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సత్యపాల్ ఎంపీపీ బొల్లం జయమ్మ మహిళా అధ్యక్షురాలు అల్వాల కళావతి కార్యకర్తలు పాల్గొన్నారు మరి రైతు బంధు గాని రైతు బీమా గాని మరి పెన్షన్లు గాని మరి కళ్యాణ లక్ష్మి గాని ఈ స్కీమ్స్ అన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ అన్నిటిని కూడా మేము ఇంటింటికి తిరిగి మేము ఈ స్కీమ్ ఇచ్చినాం మీకు మీరు కాబట్టి మేము మాకు ఓటేయండి అని ప్రతి వాళ్ళని అడగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంటింటికి తిరుగుతున్నాం మరి దాంట్లో భాగంగానే ఇవాళ తుమ్మనం గ్రామ పంచాయతీలో కూడా అన్ని గ్రామాల్లో తిరిగి మరి ప్రతిరోజు మరి ఒక 20 మంది మరి ఊరూరు ఇంటింటికి ఇంటింటికి గడప గడపకి మనం ఇచ్చిన స్కీమ్ ఇచ్చినాం మీరు దయచేసి మా పార్టీకి ఓటేయండి
మా కారు గుర్తుపోటండి మేము మీరు లబ్ధి పొందినారు మా పార్టీ నుంచి లబ్ధి జరిగింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం పెన్షన్ కొత్త వాళ్ళకి 50 సంవత్సరాలు ఇల్లు వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం మరి కొత్త ఇవ్వరికి ఉన్న పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినాం కాకుండా ఆయన ఐటీసీ సంఘం చెప్పి మరి ఎందుకంటే దాంట్లో పూర్తమైన బీజేపీ లోపల మరి డబ్బు ప్రేస్ చేసిన తర్వాత ఏంటంటే మొత్తం 50 సంవత్సరాల మీద వాళ్ళందరికీ 50 సంవత్సరాల గ్రామీణ మొత్తానికి ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే మేనిఫెస్టోలో మనం మేనిఫెస్టోలో పెట్టినాం మేనిఫెస్టోలో 50 సంవత్సరాల నిండిపోయిన వాళ్ళకి అందరికీ భారత మన 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 అందరికీ పెన్షన్ ఇస్తాం మరి చాలా మందికి మరి చాలా రోజుల నుంచి ఇది ఇల్లు లేవనేది ఒక అపోహ ఉంది మరి అది ఇళ్ల స్థలాలు మరి ఒకసారి కట్టాలని ఉంటే ఆ వీలు తీసేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 11,000 కోట్ల రూపాయలతో మరి ఎవరి స్థలం ఎవరికి స్థలం ఉంటే ఆ స్థలంలో కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మరి ఆ స్థలంలో కట్టుకోవడానికి ఇల్లు కూడా ఛార్జీ చేయడానికి 3 సంవత్సరాల్లో కూడా వీరి గ్రామంలో కూడా మళ్ళీ ఇల్లు ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రిమ్స్ బ్రాంచ్ ఉపాధ్యక్షురాలు సంగీత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై 2 రోజుల్లో స్పందించాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను కార్మికులకు వెంటనే ఇప్పించే విధంగా చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నాడు. ఇలా కాంట్రాక్టర్ పట్టేటప్పుడు నెల 7 తారీఖు లోపు వేతనం చెల్లిస్తానని కాంట్రాక్టర్ పట్టి ఇలా నెలకు ఇవ్వకుండా ప్రభుత్వం నాకు బడ్జెట్ ఇవ్వలేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇలా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాని ఇలా అబద్ధాల మాటలు చెప్తూ కాలం గడుపుకుంటా ఉన్నాడు. ఇలా ఈ కాంట్రాక్టరు కాల పరిమితి అయిపోయింది. ఈ కాంట్రాక్టర్ను తీసివేసి ఇలా గవర్నమెంట్ చెల్లిస్తుందా లేదు? పెండింగ్ వేతనాలు తక్షణమే ఈ సోమవారం రోజు దాకా ఇచ్చేసి ఈ కాంట్రాక్టర్ను తప్పిస్తా అది గవర్నమెంట్ నిర్ణయించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వీళ్ళ కమిషన్లను ఇలా వీళ్ళకి ఇచ్చే జీతాలలో నుంచి కూడా కోతలు విధిస్తూ ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ముచ్చర్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముచ్చర్ల గ్రామానికి వాటర్ లిఫ్ట్ మంజూరు నేపథ్యంలో ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మరియు గ్రామ ప్రజలందరి తరపున మన కేసీఆర్ గారికి, అదే విధంగా మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, పీయూసీ చైర్మన్ గారికి ఈరోజు ఘనంగా మత్స్యలాలు అన్ని వర్గాలు కలిసి కుల మత భేదాలు లేకుండా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కలను నెరవేర్చిన మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మరియు కేసీఆర్ గారికి గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మత్స్యలలో చేపట్టాలని ఎమ్మెల్యే గారికి మత్స్యల గ్రామ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాము. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తూ తక్కువ బడ్జెట్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలు, మధ్యాహ్నం భోజనం, కనీస అవసరాలు కూడా లేవని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు గుండెల్లి కళ్యాణ్ కుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని లేని ఎడల మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనను అడ్డుకుంటారు మని హెచ్చరించారు. చదువుతో పోరాడు, చదువుకై పోరాడు, ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి. విద్యార్థి జీవితాలతో చాలా ఘాటమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థి జీవితాలతో చాలా ఘాటమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థి జీవితాలతో చాలా ఘాటమా, ఖబర్దార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ నిర్ణయించడం సిగ్గు చేటు. ఈరోజు విద్యార్థుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేసీఆర్ కానీ చిన్న చూపు చూస్తూ ఉన్నారు.
మరి ఈరోజు విద్యార్థులంతే ఇంత చిన్న చూపు ఎందుకని ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థుల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలు లేవు, మధ్యాహ్న భోజనం లేదు, వసతులు లేవు చదువుకోవడానికి విద్యార్థులకు. మరి ఈరోజు అంత చిన్న బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని ఎలా ముందుకు నడిపిస్తా ఉన్నారని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి. కాబట్టి రానున్న రోజుల్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై ముందడు వేసి విద్యార్థుల బంగారు భావి భవిష్యత్తు ముందడగేయాలని కోరుతా ఉన్నాం. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎక్కడనైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎక్కడ విద్యార్థుల సమస్యలు మీరు గమనించిర్రా, ఈరోజు మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. కేటీఆర్ ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం ఈరోజు, మీరు జిల్లాలో కానీ ఎక్కడ పర్యటన ఉన్నా కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి కానీ ప్రతి అడుగు అడుగున మిమ్మల్ని అడుగుకుంటామని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల సమస్యలపై ఒక ముందడు వేసి విద్యార్థులకు భావి భవిష్యత్తు చూపారని ఈరోజు కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుండెలి కళ్యాణ్ కుమార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ లో ఘనంగా ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవం, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. నల్గొండ జిల్లాలో బీజేపీ గిరిజన పోరు పాదయాత్ర ప్రారంభించిన మాజీ మంత్రి రవీందర్ నాయక్. పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఈటల పుట్టినరోజు వేడుకలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ. వరంగల్లో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, పిచ్చుకల సంరక్షణ చర్యలను ప్రశంసించిన ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సు, ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్. అయితే నమస్కారం.